హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. అనేక వింతలు విశేషాలకు నెలవు విశ్వం. ఈ విశ్వం సరికొత్త విశేషాలతో నిరంతరం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అయితే ఈ విశ్వంలో కేంద్రీకరించబడిన ప్రతి ఒక్క దానికి కారణాలు కనుగొనాలి అనే తపనతో శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మాత్రం అందుకు భిన్నంగా తమ ఆవిర్భావం ఎలా జరిగిందో వాటికి తప్ప వేరే వాళ్లకు ప్రశ్నగానే మారాయి. ఇలా ప్రశ్నగా మారి ఆశ్చర్యాన్ని కలిగించే సృష్టి ఆవిర్భావాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1, ఈ విశ్వంలో విస్తరించి ఉన్న నవగ్రహాలు వాటి పరిధులను అనుసరించి వివిధ కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. ఏ గ్రహం కూడా దాని కక్ష్యను దాటి వేరే గ్రహానికి ఇబ్బంది కలిగించకుండా వాటి పరిధిలో ప్రయాణించటం విశేషం. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన గ్రహాలలో బృహస్పతి కూడా ఒకటి. బృహస్పతికి ఇంకో పేరు గురుడు. హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు గురువు. సూర్యుడి నుండి 5వ గ్రహం, సౌరమండలంలో పెద్ద గ్రహం. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు 2.5 రెట్లు ఎక్కువ. రోమన్ దేవత అయిన జూపిటర్ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. భూమి మీద నుంచి చూస్తే రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు శుక్రుడు తర్వాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. అయితే కొన్నిసార్లు అంగారకుడు బృహస్పతి కన్నా ఎక్కువగా మెరుస్తున్నట్లు కనిపిస్తాడు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన బృహస్పతిపై 186 సంవత్సరాల టోర్నడో ఉన్నట్టు గుర్తించారు. బృహస్పతి మీద ఉన్న రెడ్ స్పాట్ పైన అధిక పీడనాన్ని కలిగిన భయంకర తుఫానులు సంభవించి టోర్నడో ఏర్పడింది. ఈ విషయం చాలా కాలం తర్వాత బయటకు రావడం విశేషం. ఈ టోర్నడో భూమి మీద ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన భూకంపాలకు సమానంగా విస్తరించి ఉంది. ఈ టోర్నడోను 1979లో కనుగొన్నారు. బృహస్పతి మీద తీయబడిన ఫోటోల ఆధారంగా ఈ టోర్నడో గుర్తులను కనిపెట్టడం జరిగింది. మొదట రెడ్ స్పాట్ను గుర్తించి దాని చుట్టూ విస్తరించి ఉన్న మేఘాలలో వివిధ ఎత్తులలో ఒకచోట సుడిగుండం కేంద్రీకృతమవడాన్ని గుర్తించారు. ఈ రెడ్ స్పాట్ను గత 400 సంవత్సరాల పూర్వం నుంచి గమనిస్తూనే ఉన్నారు. తాజా పరిశీలనలతో అక్కడ భారీ భూకంపాల ఫలితంగా టోర్నడో ఏర్పడినట్టు నిర్ధారించారు. 2, ఈ భూమిపై నీటి శాతం భూభాగం కన్నా ఎక్కువ అనే విషయం మనలో చాలామందికి తెలుసు. అయితే భూభాగంలో అత్యంత ఎక్కువగా విస్తరించి ఉన్న వాటర్ రిజర్వాయర్ను కనుగొనడం జరిగింది. వాటర్ రిజర్వాయర్లోని నీటి శాతం భూమి చుట్టూ విస్తరించి ఉన్న మహాసముద్రాలలో ఉన్న నీటి కన్నా ఇది 140 ట్రిలియన్ల సార్లు ఎక్కువగా ఉంటుంది. దీనిని APM 08279+5255 గిగాంటిక్ బ్లాక్ హోల్గా పిలుస్తారు. ఇది దాని విస్తరణలో సూర్యుని కంటే పెద్దదిగా ఉంటుంది మరియు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ బ్లాక్ హోల్లో ఏర్పాటు చేయబడిన క్వాజర్లోని మిల్కీవేలో నీటి ఆవిరి 4000 రెట్లు తక్కువగా ఉంటుంది. భూమి యొక్క వాతావరణం కన్నా -63 డిగ్రీల వాయు సాంద్రతను కలిగి అత్యంత పెద్దదైన నీటి రిజర్వాయర్గా విస్తరించబడి ఉందనే విషయం చాలా కాలం తర్వాత బయటపడింది. 3, ప్లానెట్ ఆఫ్ బర్నింగ్గా పిలువబడే గ్లియోస్ 436B ప్లానెట్ను 2004లో కనుగొనడం జరిగింది. ఇది దాదాపు నెప్ట్యూన్ గ్రహానికి సమానంగా విస్తరించి ఉంది. ఇది 30 మిలియన్ల కాంతి సంవత్సరముల దూరం మరియు భూమి కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని కేంద్రం దీని నుంచి 4.3 మిలియన్ మైళ్ళ దూరం మాత్రమే ఉంటుంది. సూర్యునికి 90 మిలియన్ల దూరాన్ని కలిగి ఉండి భూమి నుంచి 2 రోజుల 15 గంటల ప్రయాణ దూరాన్ని కలిగి ఉంటుంది. ఈ గ్లియోస్ 436B యొక్క సాధారణ ఉష్ణోగ్రత 475 డిగ్రీల ఫారెన్ హీట్స్గా ఉంది. అలాగే ఐసెక్స్గా పిలువబడే గ్రహం పైన విస్తరించి ఉన్న నీరు గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. 4, శూన్యంలో విస్తరించి ఉన్న B2 క్లౌడ్ అన్నిటికన్నా విచిత్ర లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాతావరణంలోని ధూళి వాయువులతో కప్పబడి అతిపెద్ద పరమాణు సమూహంగా విస్తరించబడి ఉన్న ఈ B2 రాస్పుబెర్రీ పాలపొంతు నుంచి 390 కాంతి సంవత్సరముల వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ సమూహంలో ఎథిల్ ఫార్మేట్ల యొక్క రసాయన సమ్మేళనాన్ని కలిగి ఉండి రమ్ ఆల్కహాల్ వాసనను కలిగి ఉంటుంది. ఈ B2 సమూహం సూర్యుడి నుంచి 3 మిలియన్ రెట్లు విస్తరించి ఉంది. అలాగే 150 కాంతి సంవత్సరాలు 80 డిగ్రీల నుంచి -451.8 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసాలను కలిగి ఉంది. ఇది అనేక రసాయనాల సమ్మేళనాలను కలిగి ఉండి 1 బిలియన్ లీటర్ల మద్యపాన వాసనను సంతరించుకుంటుంది. B2 యొక్క మిశ్రమం స్పెయిన్లో ఖగోళ శాస్త్రవేత్తలచే IRAM రేడియో టెలిస్కోప్ ద్వారా అధ్యయనం చేయబడింది. ఇది శూన్యంలో ఏర్పడిన సరికొత్త సృష్టికి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. We'll be right back.